हाय व्यूअर्स, वेलकम टू विमलास किचन। ईरोज मन चैनल कोब्बर अन्ना की कांबिनेशन का शनगपप्पु मसाला करी चूपिस्तुन्नानु अंडि। ई मसाला करी एंतो टेस्टी गा उंटदंडि, चाला बागुंटदि। इक करी एला चेयालो प्रिपरेशन की वेल्दामंडि। ना चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। ई कोब्बर अन्नंलोकि शनगपप्पु मसाला करी चाला बागुंटदंडि। దాని కోసం నేను శనగపప్పు తీసుకొని ఈ శనగపప్పును 2-3 సార్లు కడిగేసి ఒక గంట నానబెట్టుకోవాలండి। ఒక 40 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి, కనీసం నానబెట్టుకొని మనం కర్రీ చేసుకుంటే ఈ కొబ్బరన్నానికి ఈ కాంబినేషన్ చాలా బాగుంటదండి। ఇక కడిగేసి శుభ్రంగా ఇలా వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి। ఒక 40 నుంచి గంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్దండి। ఇక పప్పు ఉడికే లోపు మనము కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి। దీని కోసం దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక ఇలాచి, ఒక 3 లవంగాలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బర్ ఒక 5-6, జీలకర్ర ఒక స్పూను, ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకుందామండి। ధనియాలు వేయించిన గసగసాలండి, గసగసాలు నలగవని వేయించానన్నమాట అవి ఒక స్పూను। ఇంకా పచ్చి కొబ్బరి ముక్క, ఇవన్నీ తీసుకొని ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇక పప్పు ఉడికిపోయిందండి, ఈ పప్పులోంచి నీళ్ళు వెంటనే సెపరేట్ చేసేయాలి మనము। ఆ పప్పు అందులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి పప్పు చప్పగా అయిపోద్దన్నమాట, మళ్ళీ మెత్తగా కూడా అయిపోద్ది, అందుకే మెత్తగా కూడా అయిపోద్ది, అందుకని నీళ్ళు సెపరేట్ చేసుకోవాలి। ఇలా పప్పు చూడండి, పప్పు ఉడికింది కానీ మనకు అలాగే బద్దల్లాగానే ఉంది, అలా ఉడకబెట్టుకోవాలి। ఈ పప్పు నీళ్ళను సెపరేట్ చేసుకోవాలి। నీళ్ళు అలాగా ఉంది అనుకోండి పప్పు ఇంకా ఈ వేడికి ఇంకా మెత్తగా అయిపోతుంటది, మళ్ళీ చప్పదనం కూడా వస్తుందండి। ఈ నీళ్ళు తీసేయొద్దండి, ఇది మనం కర్రీలోకి వాడుకుంటాం, ఈ నీళ్ళు పక్కన ఉంచుకోవాలి। ఇక కూర కోసం నేను బాండి పెట్టేసుకున్నానండి। ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ కొంచెం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, ఈ కూరకి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది। ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి। మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుతున్నాం। ఉల్లిపాయలు వేగేయండి, గోల్డెన్ బ్రౌన్ లైట్గా వచ్చింది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి। ఇప్పుడు మనము మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మనము ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి। మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి, ఈ విషయం గుర్తుంచుకోండి। ఆయిల్ మనకు తేలే వరకు ఈ పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తుందండి, అంతవరకు మనము వేపుకోవాలన్నమాట। మూత తీసుకొద్దామండి, ఆయిల్ అంతా పైకి తేలిందండి, వేగింది బాగా, మంచి సువాసన వస్తుందండి। మనము ధనియాలు, జీలకర్ర పొడి కావాలంటే, జీలకర్ర దీంట్లో వేసాం కదా, అది కావాలనుకుంటే పొడి కూడా వేసేసుకోవచ్చండి। అయితే ఇలా చేయడం పాత పద్ధతి అండి, ఎప్పుడో చేసేవాళ్ళం ఇలాగ, ఎందుకంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి జీలకర్ర ధనియాలు వేస్తే చాలా మంచి సువాసన వస్తుందండి, రుచి కూడా వస్తుంది। ఇప్పుడు ఇంకొంత గట్టిపడ్డాక మనము పసుపు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, కారం చూసి వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి। ఇంకా ఉప్పు వేసేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి। ఇలా ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుంది కదండి, అప్పుడు మనము ఉడికించుకున్న పప్పు వేసేసుకోవాలి। వేసేసుకొని కలిపి కాస్త అంతగా పప్పు నిదానంగా కలుపుకోవాలండి, పప్పు ఉడికింది కదా, కొంచెం నిదానంగా కలుపుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పప్పు నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ వాటర్ పోసేసుకోవాలి। ఆ పప్పు నీళ్ళు మళ్ళీ జారు కడిగిన జారు తీసాం కదండి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి అది కూడా వాటర్ తీసానన్నమాట। ఇవన్నీ వేసి ఇక మనం నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం।
ఒకసారి మూత తీసి చూద్దామండి. నూనె మంచిగా పైకి తేలింది కదండి. ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంత చిక్కగా ఉండాలండి కూర, మరి పచ్చగా ఉండకూడదు. ఇంత ఉంటే మనకి సరిపోద్ది. ఇంతేనండి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు అందరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, మళ్ళీ పులుక అయినా సరే, పరాట అయినా సరే చాలా బాగుంటుందండి. కొబ్బరి అన్నంలోకనే కాదు, కొబ్బరి అన్నంలో కూడా చాలా బాగుంటుందని ఈ కాంబినేషన్ చేశాను. కొబ్బరి అన్నంలోకి చికెన్ అయినా కూడా బాగుంటుందండి. ఇంకా చికెన్ తినని వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు కర్రీ. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గంట సింబల్ కొట్టారనుకోండి, నేను ఫర్దర్గా చేసే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీరందరు కూడా మీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.